తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అనంతపురంలో అభివృద్ధి జరిగిందని అనంతపురం అర్బన్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. నగరంలో వీరు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో నగరాభివృద్ధి కుంటూ పడిందని విమర్శించారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ నెల 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ఓటేసి, అలాగే నాకి ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మణ గారికి తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తు మీద ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి. ఉష్ణోగ్రత అధికంగా ఉందంటే ఒకరోజు అనంతపురం కూడా 67-68% వస్తుంది. దానికి కారణం చెట్లు ఎక్కడ పెంచకపోవడం. చైర్మన్గా ఎమ్మెల్యేగా మేము పెంచిన చెట్లు తప్ప గత 5 ఏళ్ళలో ఒక చెట్టు కూడా నాటిన పాపన పోలేదు. ఉన్న చెట్లను కూడా తొలగిస్తూ ఉన్నారు. ఈ విధంగా వాతావరణ కాలుష్యం, ఉష్ణోగ్రత పెరగడానికి కూడా దోహదపడే రీతిలో శిల్పారామంలో ఈరోజు చెట్లు ఎండిపోతున్నాయి. నీళ్లు ఉన్నాయా లేదా, తాగునీటి సమస్య ఎట్లా అని చెప్పి ఆలోచించలేకుండా అక్కడ కూడా పరిస్థితులు అధ్వాన స్థితిలో ఉంటాయి. జగనన్న సంక్షేమం అని చెప్పి ఓట్లు అడిగే తప్ప వేరే చేయడం లేదు. ఎక్కడి పోయినా ఏం చేసినా అనంతపురంలో ఎక్కువ ఇళ్ళు కడితే అర్ధాంతరంగా ఆగిపోయాయి. 2525 రకరకాలు కట్టారు. వాళ్ళకి బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. అంటే ఈ విధంగా అస్తవ్యస్తమైనటువంటి దానిలో క్రీడల పట్ల ఎక్కడా లేదు. పీటీసీ ఎప్పుడో ఉంటే దాన్ని ఆధునికంగా చేసి మనం డెవలప్ చేసాం. పార్కుల్లో ఓపెన్ జిమ్లు పెడితే నాశనమైన దాన్ని రిపేర్లు కూడా చేసుకుంటున్నాం. ఇట్లా ఈ విధంగా ఎక్కడ పోయినా కూడా అస్తవ్యస్తంగా పాలనా పరంగా దృష్టి పెట్టకుండా ఏదో ప్రజలు ఓట్లేస్తారనేటువంటి భావన సరైనది కాదు. అందుకని ప్రజలు మేల్కొండి అనంతపురం అర్బన్ లో మంచి మెజారిటీతో దగ్గుబాటు ప్రసాద్ గెలిపించాలా, అదేవిధంగా అంబికా లక్ష్యాన్ని గెలిపించాలా.